వెల్కమ్ టు డిఎస్ 24 న్యూస్. కోదాడకు జ్వరం వచ్చింది. అవును, వాతావరణంలో మార్పులు, వివిధ రకాల కారణాలతో కోదాడ గ్రామీణ ప్రాంతాల్లో విష జ్వరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పల్లెల్లో ఉపాధి కరువైంది. ఇలాంటి సమయంలో రోగాలు చుట్టుముట్టడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద జబ్బులు వస్తే కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయేవి. ఇప్పుడంత అవసరం లేదు. నిరుపేద కుటుంబంలో జ్వరం వస్తే చాలు, వారు కోలుకోలేని ఆర్థిక ఇబ్బందులు చిక్కుకుపోతారు. జిల్లా వ్యాప్తంగా వైరల్, డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో దోమలు శరీర విహారం చేస్తున్నాయి. ఇటీవల చిరుజల్లులు కురియడంతో నీటి నిల్వలు పెరిగి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. అధికారులు మాత్రం పట్టీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. జ్వరం ఈ పేరు వింటే ఇప్పుడు నిరుపేదల వెన్నులో వణుకు పుడుతోంది. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిన్న చిన్న గుంటల్లో నీళ్లు చేరుతుండటంతో దోమలకు కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉండడంతో పెద్దగా పాటించుకోవడం లేదు. వారికి ఉండే పనులకు ఇది అదనం కావడంతో గ్రామీణ పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు. వస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా దోమల కాటు వలన, ఈడిసీ అనే దోమ కాటు వలన పగలు కుట్టే దోమలు మూలాన డెంగ్యూ ఫీవర్ వస్తుంది. అవి ఎత్తు ఎగరలేవు, రెండు అడుగుల ఎత్తు వరకే ఎగరగలవు. అందుకని కింద కాళ్ళ వరకు జాగ్రత్త కాపాడుకుంటే పైకి ఎగిరి కుట్టలేవు దాదాపు. అందుకని పగలు ఎక్కడన్నా నిలబడి మాట్లాడేటప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో కాకపోయినా బయటనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈడిసీజి దోమలు కూడా ఈ ఫ్రెష్ వాటర్లోనే ఎక్కువ ఉంటాయి. మురికి నీళ్ళ కంటే ఫ్రెష్ వాటర్, కొబ్బరి చిప్పలు, టెంకాయల నీళ్ళల్లో కానీ, లేకపోతే మన టాయిలెట్స్ నీళ్ళల్లో కానీ, మన దగ్గర ఏమైనా తొట్లల్లో ఉండే నీళ్ళల్లో కానీ ఫ్రెష్ వాటర్లోనే ఎక్కువగా ఉంటాయి. అవి కుట్టడం మూలాన మనకి డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఆ డెంగ్యూ వైరస్లో కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయి. మూడు నాలుగు రకాల్లో ఒక వెరైటీ బాగా సీరియస్. అందుకని దాదాపు మన దగ్గర వచ్చే కేసులు రోజు 10 కేసులు వస్తూనే ఉన్నాయి. హాస్పిటల్లో ఈ ఖాళీలు లేవు, బల్లాలు ఖాళీలు లేవు. బాటిల్స్ పెట్టుకుంటే ఇంట్లోనే పెట్టుకోమని చెప్పి అనిపిస్తున్నాం. సరే, దాని పర్యవసానం అట్లా దొరకైతే ఏం లేదు, ఎక్కడ ఏం లేదు, బాగానే జరుగుతుంది. దాదాపు ఇంతకుముందు ఎక్కువ కేసులు బయటికి పంపించాల్సి వచ్చేది, ఇప్పుడు అంత అవసరం రావట్లేదు. గోదావరిలోనే ఆల్మోస్ట్ అన్ని కేసులు నయమైపోతున్నాయి. ప్లేట్లెట్స్ 10,000కి వచ్చినా కూడా ఇబ్బంది ఉండట్లేదు. ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్లో ఏమైందంటే, రక్తంలో ఉండే ప్లాజ్మా ఉంటుంది కదా, అది బ్లడ్ వెసల్స్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయేసరికి రక్తంలో టెస్టులు ఏమైనా అందుబాటులో మంచిగా జ్వరం తీవ్రంగా ఉండడం, ప్లేట్లెట్స్ గణనీయంగా పడిపోవడం జరుగుతుంది. సాధారణ స్థితి కన్నా ప్లేట్లెట్స్ తగ్గిపోతే ప్రమాదకర పరిస్థితులకు చేరుకుంటారు. ఇందుకు గతంలో జ్వరంతో మరణాలు సంభవించబడేవి. కోదాడ ఆసుపత్రిలో జ్వరపీడితులు పెరుగుతున్నారు. పరీక్షలు, వైద్యుల ఫీజులు, జ్వరంతో ఒక వారం ఆసుపత్రి ఉంటే ఒక మనిషికి కనీసం 20,000 వరకు కావాల్సి వస్తుంది. డెంగ్యూతో పాటు వైరల్ జ్వరాలు డాక్టర్లకు అంతుపట్టడం లేదు. ప్రతి 2 రోజులకోసారి కొత్త రకం జ్వరం బయటకు వస్తోంది. ఇప్పుడు వైరల్ జ్వరం రాత్రి సమయాల్లో తీవ్రంగా ఉండి ఉదయం నడవలేని స్థితికి చేరుకుంటున్నారు. ప్రభుత్వానికి మాత్రం పట్టడం లేదు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల పేరుతో ప్రభుత్వం హడావిడి చేస్తోంది తప్ప ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు అధ్యయనం చేయడం లేదు. మందులు కూడా
ఇబ్బంది లేదు. లాస్ట్ 2 మంత్స్ నుంచి మన కోదర్ హాస్పిటల్లో ఫీవర్ కేసెస్ అనేది బాగా చాలా ఎక్కువనే రికార్డ్ అవుతున్నాయి. డైలీ ఇక్కడ వచ్చేసరికి ఫీవర్ కేసెస్ అరౌండ్ 40 to 50 వరకు రికార్డ్ అవుతున్నాయి. అన్ని మనం టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్, ల్యాబ్ టెస్ట్లు అన్నీ ఇక్కడే చేస్తున్నాము. మ్యాక్సిమం టైఫాయిడ్ మలేరియా వరకు ఇక్కడే చేస్తున్నాము. డెంగ్యూ టెస్ట్ అనేది మనకి ఇక్కడ లేదు, స్ట్రిప్స్ రాలేదు. అది మాత్రం బయట ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. మిగతా టైఫాయిడ్ మలేరియా కేసెస్ ఇక్కడ అడ్మిషన్స్ చేస్తున్నాము. అండ్ డైలీ వచ్చేసరికి 40-50 కేసెస్లో అరౌండ్ 20-30 వరకు అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. 30 బెడ్స్ వరకు ఇక్కడే ఫీవర్ కేసెస్ అన్ని ట్రీట్ చేస్తాము. దానికి కావాల్సిన డ్రగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఒక లేని డ్రగ్స్ ఇంకా హైయర్ యాంటీబయాటిక్స్ ఏమన్నా మనం బైక్ నుంచి కూడా తెప్పిస్తున్నాము. అది మనకు స్టాక్ లేకపోయినా బైక్ నుంచి కూడా పర్చేసేసి మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ డెంగ్యూ కిట్ మాత్రం రీసెంట్గా వచ్చిందట, ఒకవేళ అది కూడా స్టార్ట్ చేసి చేస్తాము. అండ్ అంటే ట్రీట్మెంట్ పార్ట్ అయితే సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంటే డెంగ్యూ టెస్ట్ కూడా అవుతుంది కాబట్టి డెంగ్యూ వైరల్ జ్వరాల గురించి తెలుసుకొని ప్రజలు జాగ్రత్త పడాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించడం ద్వారా జ్వరం బారి నుంచి బయటపడతారని ప్రముఖ డాక్టర్స్ తెలిపారు. ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని, జ్వరాలు వస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం తీసుకోవాలన్నారు. ప్లేట్లెట్స్ పడిపోకుండా చూసుకోవడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చేయాలన్నారు. జ్వరం, వాంతులు ఉన్నా ఎక్కువ నీళ్లు తీసుకోవడం మంచిదన్నారు. దోమల నుంచి రక్షణ కల్పించేందుకు దోమతెరలు, ఇతర దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టు ఆఖరి నెల నుంచి ఆఖరి ప్రాంతంలో నుంచి ఇప్పటిదాకా వర్షాలు భారీగా పడుతుండటంతో వాతావరణంలో వచ్చే మార్పుల మూలాన కానీ, ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం మూలాన కానీ, వైరస్ల మూలాన వచ్చిన స్థితిలు చాలా తీవ్రంగా ఎక్కువ మందికి ఇవి వ్యాపించి ఇబ్బంది పడుతున్నాయి. ప్రతి వైరల్ ఫీవరు డెంగ్యూ కాదు, ప్రతి డెంగ్యూ వైరల్ ఫీవర్ అయినప్పటికీ ప్రతి వైరల్ ఫీవరు డెంగ్యూ కాదు. కానీ మునుపటి రోజుల్లాగా ప్రజలు ధైర్యంగా ఉండట్లా కొంచెం జలుబు చేసి తుమ్ములు వచ్చి కొంచెం ఒళ్ళు వెచ్చబడింది అని అంటే అమ్మో నాకు డెంగ్యూ వచ్చింది అని భయపడిపోయి హాస్పిటల్కి పరిగెత్తుకు వచ్చి చేస్తున్నారు. అటువంటి భయం పడవలసిన అవసరం అంతగా కనబడుతుంది. లోగడ ఏ సంవత్సరంలో కన్నా కూడా ఈ సంవత్సరం డెంగ్యూ జ్వరాలు ఈ 2-3 నెలల్లోనూ ఎక్కువే వస్తున్నాయి. కానీ ప్రతి వారికి ప్రాణాంతకమే అవ్వదు, దాని గురించి కొంచెం అప్రమత్తత ఉంటే సరిపోతుంది. అంతే తప్ప గండం ఉంది నాకు, నేను చచ్చిపోతానేమో అని చెప్పి ఇది కావాల్సిన అవసరం లేదు. అది వైరస్ని సంహరించే యాంటీబయోటిక్స్ ఏమీ లేవు మన దగ్గర. డాక్టర్ దగ్గరికి వచ్చినా యాంటీబయోటిక్ రాయలేదు ఏంటి అని చెప్పని కంగారు పడటం అనేది అనవసరం. యాంటీబయోటిక్స్ ఊరికనే విచ్చలవిడిగా వాడేయటం వలన అనేక రకాలైన మిగతా క్రిములన్నీ కూడా వాటి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుని మిగతా రుగ్మతలు ఈ యాంటీబయోటిక్స్ వాడినా తగ్గని పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి వైరస్ స్థితిలో ఎటువంటి యాంటీబయోటిక్స్ దయచేసి వాడవద్దు. దాన్ని 2-3 రోజుల్లో ఆ వైరస్ తీవ్రత తగ్గుతుంది. అవన్నీ టైం టేబుల్ ప్రకారం 6 రోజుల్లో 7 రోజుల్లో వైరస్ శరీరం నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు జ్వరం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఈలోపు మనకు కావాల్సింది పారాసిటమాల్ వేసుకుని ఆ జ్వరం తీవ్రత, ఒళ్ళు నొప్పులు, మిగతా బాధల నుంచి కాపాడుకోవటం కోసం పారాసిటమాల్ వేసుకోవటం, ఆ కదలకోకుండా రెస్ట్ తీసుకోవటం, వాటి వల్లనే ఈ ప్లేట్లెట్స్ ఒకవేళ తగ్గినా మళ్ళీ పెరగటానికి అవకాశం ఉంది. తప్పకోకుండా ద్రవ పదార్థం ఎక్కువ తీసుకోవటం, తేలికపాటి ఘన పదార్థాలు కూడా అన్నం, మరి మజ్జిగ, చారు, పెరుగు ఇటువంటి వాటితో తేలిక జీర్ణం అయ్యే కూరలతో వాటితో కూడా తినబుద్ది అవుతూ ఉంటుంది, ఆ రకంగా తీసుకోవచ్చు. పొట్ట ఉప్పుగా ఉండటం, పొట్టకు నీరు వచ్చినట్టు అనిపించటం, తేపులు ఎక్కువ ఉండటం అటువంటి వాటికి మళ్ళీ డాక్టర్ని సంప్రదిస్తే దానికి తగ్గడానికి కూడా కావాల్సినవి, ఉపశమనానికి కావాల్సిన మందులన్నీ వాడవచ్చు. జ్వరం తీవ్రత వైరస్ శరీరంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ మిగతా లక్షణాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఎక్కడో ఒకరికి ఆ ప్లేట్లెట్స్ ఇవ్వవలసిన అవసరం ఏర్పడుతుంది. అటువంటివి రక్త నిధి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ ప్లేట్లెట్స్ దొరికే చోటు దగ్గర నుంచి ఆ ప్లేట్లెట్స్ శరీరంలోకి ఇవ్వటం వలన డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆ ప్లేట్లెట్స్ తీసుకోవటం వల్ల బాగుపడిపోతారు. ఎక్కడో 100కి కూడా కాదు, కొన్ని వేల మందిలో ఒకరికి డెంగ్యూ వల్ల ప్రాణాపాయం జరగవచ్చు. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని, దాంట్లో రక్తపోటు తగ్గిపోవటం, చెమటలు ఎక్కువగా పడటం, నిస్త్రాణ ఎక్కువైపోవటం, నిలబడినా కళ్ళు తిరిగిపోయి నిద్రపడిపోవటం అనేటువంటి పరిస్థితిలో కొందరికి
ఇంట్రావ్యూరస్ ఫ్లూయిడ్స్ అట్లాంటివన్నీ ఇచ్చి అవి రెస్టోర్ చేయడానికి వీలు ఉంటుంది, అవకాశం ఉంది. కానీ ఎక్కడో ఒకరి జరిగే దాని గురించి జనం అందరూ కూడా ఇట్లా భయపడిపోయి హాస్పిటల్ క్వాలిటీ లేకపోతే డాక్టర్ల క్వాలిటీ ఇది అవటం మంచిది కాదు, అంత అవసరం లేదు. అందుకని నిర్భయంగా ఉండవలసిందే. ముఖ్యంగా కావాల్సింది మన పరిసరాల్లో దోమల నిర్మూలన చాలా ఇంపార్టెంట్. ఆ దోమల నిర్మూలన ప్రభుత్వం వారు మున్సిపాలిటీ ద్వారా, గ్రామ పంచాయతీ ద్వారా, మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఏమైనా చేస్తే కొంతవరకు మనకి బాగవుతుంది. మన ఇంట్లో వరకు మాత్రం మనం అందరం ఎక్కడ నీళ్లు నిల్వ ఉండకోకుండా చూసుకోవాలి. పూల మొక్కల కుండీల్లో కానీ, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లో కానీ నీళ్లు నిలవకుండా లేవటం, అట్లాగే బాత్రూముల్లో వాటిలో కూడా నీళ్లు నిల్వ ఉంచుకోకుండా చూసుకోవటం, బకెట్లో వాటిలో నీళ్లు నిల్వ ఉండేటట్టుగా కాకుండా నీళ్లు నిల్వలేకుండా చేయటం, పాత కొబ్బరి చెప్పులు, పాత టైర్లు ఇటువంటివన్నీ ప్రతిసారి మీడియాలో చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా వాటిని మనం ఆచరించి దోమలు లేకుండా నిర్మూలించుకుంటే మనకి ముందుగా ఈ డెంగ్యూ, మిగతా వైరస్ ఇన్ఫెక్షన్, దోమల వల్ల వ్యాపించే ఈ రుగ్మతలన్నింటినీ కూడా మనం దూరంగా పెట్టిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా మనం మన కుటుంబానికి అంతటి కూడా రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా మురుగు కాలువలు, మురుగు నీరు ప్రవాహం నిల్వ ఉండకోకుండా నీళ్లు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయి ఏర్పాటు మనం అందరిలో చూపుతా తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏడు కాదు, ప్రతి ఏడు కూడా మనం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రభుత్వం ఎందుకు చేపట్టారో దాని ఆశయాల్ని మనం అందరం నెరవేర్చి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం చాలా బాగుంటుంది. భయపడవద్దు, నిర్భయంగా ఉండండి, వచ్చిన దానికి సంప్రదించండి. ఇక ప్రభుత్వంపై, పాలకులపై ఆధారపడకుండా మన పరిసరాలను మనమే పరిశుభ్రపరచుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.